ఇదేగా? డోంట్ టచ్ ఇట్. ఎన్ని సార్లు నేర్పాలరా నీకు? సారీ సారీ. ఇదేంటి, ఆగట్లేదు. నొక్కి పట్టుకోవాలి. నిన్నే కదా నేర్పాను. మరీ ఇరుగ్గా ఉంది. ఈ సెంటర్ బెటరు. కొంచెం క్యాబిన్స్ పెద్దగా ఉన్నాయి. అవును, మా ఇంటి దగ్గర అయితే మరీ చిన్నది. గీతు డ్రాగ్ చేసేటప్పుడు దాన్ని వదలకూడదు. అలాగా? ఇది మామూలు మీనింగ్. ఇప్పుడు ఓకేనా? డబుల్ మీనింగ్. ఎస్ ఎస్ నో కరెక్ట్ కరెక్ట్. ఎస్ ఏం కావాలి? ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. హలో. హాయ్ మను. హాయ్ రమా. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. మరి అవుట్ గోయింగ్ లేదని ఆగిపోయావా? సర్లే, ఏం చేస్తున్నా? జాబ్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి ఆ ఇంటర్నెట్ సెంటర్ లో కూర్చోడం ఏంటి? మరీ చీప్ గా. ఐ డోంట్ లైక్ దట్. ఆఫ్ కోర్స్ ఐ డోంట్ లైక్ దిస్. కానీ ఏదో స్టాప్ గ్యాప్ లో తప్పదు కదా. స్టాప్ గ్యాప్? ఫన్నీ. సర్లే, ఎప్పుడు కలుద్దాం? సాయంత్రం మన క్యాప్ లో కలుద్దాం. చీ, బోరింగ్. సేమ్ క్రౌడ్. అయినా ఎప్పుడు నలుగురు మధ్యలో కలుద్దాం అంటావు? నీకు రొమాన్స్ గురించి అంతగా తెలియదు అనుకుంటా? నో నో, నేను మామూలుగా చాలా రొమాంటిక్. ఏదో పరిస్థితుల వల్ల, యు నో నా. ఓకే దెన్, బాయ్. ఏ రమ్మా రమ్మా రమ్మా. పోనీ, నువ్వే ఇక్కడికి రావచ్చుగా. అక్కడికా? అంటే ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా అని కంప్యూటర్ కూడా చూస్తూ మాట్లాడుకోవచ్చు. ఓకే, ఐల్ కమ్ దేర్. ఓకే ఓకే, బాయ్. ఎస్. ఎక్స్క్యూజ్ మీ, డబుల్ క్యాబిన్ ఉందండి? నో నో నో, సింగిల్ క్యాబిన్ ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. మను. హాయ్ రమా. ప్లీజ్ కమ్ ఇన్. కూర్చోరమ్మా. నేను కూర్చుంటాను. సరే, నువ్వేం చేస్తా? అడ్జస్ట్ అవుతాను. ఓకే. ఇంకేంటి చెప్పరమ్మా? ఏం చెప్పినావు? తీసుకో, నీకోసమే. అది అన్నా, ఆ సైట్ ఓపెన్ కావట్లేదు. ఏ సైట్? ఆ సైటే అన్నా. సర్లే బా. ఏదో డిస్టర్బెన్స్ నీయబ్బా. ప్లీజ్ రమ్మా, వన్ మినిట్. సారీ. సారీ, తీసుకో. ఇది వద్దులే, ఇది తావు బాగుంటుంది. బొమ్మ సరిగా కనపడట్లేదు. రమా ప్లీజ్, వన్ మినిట్ ప్లీజ్. అన్నా కాస్త వచ్చి చూడనా. మీరా సార్? అవును. ఏమిటి, డ్యూటీ మానేసి ఓటీ చేస్తున్నట్టున్నావు? ఇంటర్నెట్ నేర్పిస్తున్నాను. ఓహో, ఇంటర్నెట్ నేర్పుతున్నావా? బయట జనాలు క్యూలో వెయిట్ చేస్తున్నారు. ఏంటి సార్ మీరు పరిస్థితి అర్థం చేసుకోకుండా? సరే, 10 రూపాయలు. 10 రూపాయల దేనికి? మెయిల్ చెకింగ్ బాబు, 5 నిమిషాలు. దొరికాడు అంత నమ్ము కమ్ము ఈ పొత్తన. అరే ఏంటి, చచ్చిన కొని చెప్తున్నావా? టుడే ఐ యామ్ గోయింగ్ టు ప్రిపేర్ చికెన్ తందూరి. ఎందుకు అంత రిస్క్? మను వచ్చేంత వరకు ఆగొచ్చుగా. నో, టుడే ఐ యామ్ గోయింగ్ టు ప్రూవ్ దట్ అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా చికెన్ వండొచ్చని. యాక్చువల్లీ యు ఆర్ రైట్, నేను కూడా హెల్ప్ చేస్తా. దట్స్ ది స్పిరిట్. అనిమ్మకాయ తీసుకో. ఇట్రా. హాయ్ లేడీస్. ఏంటి, బుక్ చదివి మరీ వంటలు చేస్తున్నారా? రోజు నువ్వే వంట చేస్తావు కదా మనోహర్.
ఫర్ ఎ చేంజ్ మేము ఈరోజు చేస్తాం, అదే తినాలి. సో స్వీట్ ఆఫ్ యు ప్రియం వద్ద. స్వాతి, నెక్స్ట్ నిమ్మకాయ కోడి స్కిన్ మీద బాగా రుద్దాలి. ఓకే, వెరీ గుడ్ స్వాతి. అది డియర్ స్వాతి, నిమ్మకాయ రుద్దే ముందు కట్ చేసుకోవాలి. దీన్నే కత్తి అంటారా? ఇలా కట్ చేసుకొని యూనిఫామ్ గా రుద్దాలే. ఓకే ప్లీజ్. ఐల్ డూ ఇట్. పేపర్ ఇక్కడే ఉంది. నో, ఓరి దేవుడా, వంటలో 1-2-3 కూడా రాని లేడీస్ ని ఏం చేసేది? పెప్పర్ ని స్ప్రింకిల్ చేయకూడదు. ఇలా యూనిఫామ్ గా రాయాలి. తర్వాత బటర్ ని లైట్ గా రాస్తే క్రిస్పీగా ఉంటుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్, స్కిన్ పాడవకుండా స్మూత్ గా అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ అలా చేసిన తర్వాత మంచిగా మసాలా ఫిల్ చేయాలి. టమాటా కట్ చేసేసి యూనో ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఓకే, ఆ తర్వాత నేర్పించే కన్నా నేనే తొందరగా ప్రిపేర్ చేయొచ్చు. థర్టీ మినిట్స్ తర్వాత మైక్రోవేవ్ ఆఫ్ చేయండి. అండ్ లేడీస్, నా కోసం వంట చేసినందుకు చాలా థ్యాంక్స్. నో ప్రాబ్లం, ఆ ప్లెజర్. హలో ఆంటీ. హాయ్ స్వాతి. స్వాతి, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి ఆంటీ. మా సిస్టర్ హనీమూన్కి వెళ్తూ 2 రోజులు కని వాళ్ళ అమ్మాయిని మా ఇంట్లో పెట్టి వెళ్ళింది. వన్ మినిట్ ఆంటీ, హనీమూన్కి వెళ్తూ వాళ్ళ అమ్మాయిని వదిలి వెళ్ళడం అనే పాయింట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. వాళ్ళు ప్రతి సంవత్సరం హనీమూన్కి వెళ్తారమ్మా, మా టైప్ కాదు, డెడ్ ఆపోజిట్. ఓ, వసు సిస్టర్ కూడా అంతేనమ్మా, డెడ్ ఆపోజిట్. అందంగా సన్నగా ఉంటుంది, జస్ట్ జోక్ అంతే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే స్వాతి, పేరెంట్స్ తను వదిలేసి ప్రెజర్ ట్రిప్ కు వెళ్లడంతో హనీ బాగా అప్సెట్ అయినట్టుంది. వచ్చి 2 రోజులైందా, ఎవరితో ఏమీ మాట్లాడదు, సాడ్ గా, మూడీగా, సైలెంట్ గా, ఏదో కోల్పోయినట్టుంటుంది. అచ్చమ్మా మూర్తిలా అక్కడికి తొక్కుడు పెళ్ళ, అష్టాచమ్మ, గచ్చకాయలాట ఆడించి ఎంటర్టైన్ చేద్దామని చాలా ట్రై చేశాను. బట్ ఏదైనా అడిగితే 6 ఇందులో 5 అంటుంది. అది తిక్కో తెలివో తెలియటం లేదు. షీ ఇస్ ఆల్వేస్ డిప్రెస్డ్. అవునమ్మా, ఓ ఎనర్జీ లేదు, ఓ ఎంథూజియాజం లేదు, ఓ సరదా లేదు, ఓ సంతోషం లేదు. ఇంతవరకు అలాంటి సాడ్ ఫేస్ నేను ఎక్కడ చూడలేదు. రోజు అద్దంలో చూసుకుంటున్నావా? మీతో కాసేపు ఉంటే నవ్వుతుందేమోనని, ఇఫ్ యు డోంట్ మైండ్. నో ప్రాబ్లం ఆంటీ, ఇట్స్ ఓకే. వాళ్ళు వచ్చే వరకు మాతోనే ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా. హనీ, హనీ, హనీ ఇట్రామా. హనీ, స్వాతి, ప్రియా, మన టెనెంట్స్. హాయ్ హనీ. హాయ్ హన్సిని. హనీ, నేను మూర్తి అంకుల్కి వంటలో హెల్ప్ చేయాలి, అంతవరకు అక్క వాళ్ళతోనే ఉండు. మధ్యాహ్నం నుంచి మూర్తి అంకుల్ నేను జూకి తీసుకెళ్తారు, సరేనా? నాకు జూ ఇష్టం ఉండదు. నాకు కూడా జూకి వెళ్ళడం ఇష్టం లేదు. అయితే స్నో వరల్డ్కి తీసుకెళ్తారు. ఓకే ఓకే, స్నో వరల్డ్. బై హనీ, బై స్వతి, బై అంత్రి, బై అంకుల్, బై అంకుల్. థ్యాంక్ యూ. సో హన్సిని, నైస్ నేమ్. మమ్మీ పెట్టిందా నాన్న పెట్టారా? నేనే పెట్టుకున్నాను. ఓకే, నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? సమ్ టైమ్స్. గుడ్, బ్రిటిష్ స్పేస్ ఆల్బమ్ వచ్చింది, విన్నావా? నో, నేను ఆల్రెడీ నెట్ లో విన్నాను. హనీ, యూ షుడ్ మీట్ మను. మను 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 మను. ఏంటి స్వాతి నీ ప్రాబ్లం? హనీ. ఏంటి హనీ? హనీ, నీ ఏజ్ ఎంత? 12. అవునా? నేను కూడా, నేను ఎంతున్నప్పుడు నా ఏజ్ కూడా 12 తెలుసా?
ఐ మీన్ టు సే నాకు 12 ఇయర్స్ ఉన్నప్పుడు నేను నీలాగే ఉండేదాన్ని అని చెప్పాలనుకున్నాను. తనేనా? హాయ్ అని. హాయ్, మీరెందుకు ఏడుస్తున్నారు? నేను ఏడవట్లేదు, ఉల్లిపాయలు కట్ చేశాను. వెట్ స్పాంజ్. యూఆర్ సో ఫన్నీ. ఇది మార్చ్. ఐ నో ఐమ్ ఫన్నీ. బై ద వే, మనోహర్, మీరే రోజు వంట చేస్తారా? వంటే కాదు, ఆయాలా కూడా. ఇలా నేనే చూసుకుంటాను. వీళ్ళు ఏడిస్తే డాన్స్ చేస్తాను, రాత్రి భయపడి ఏడిస్తే అమ్మలా ఎత్తుకొని చోల పాట కూడా పాడతాను. మను మమ్మీ, చాలు మమ్మీ, నిద్ర వచ్చేస్తుంది. భోంచేసి రా హనీ, మధ్యాహ్నం అంతా ఇక్కడ ఉండొచ్చు. రియల్లీ? ఓకే హనీ, నైస్ మీటింగ్ యూ. రియల్లీ నైస్ మీటింగ్ యూ మను. ఇట్స్ మై ప్లెజర్. రా హనీ, థాంక్యూ. బై బై. హేరా, ఇప్పుడు చెప్పు, జోల పాట పాడతావా? జోల పాట, జోల పాట పాడతావా? There you see Merck, a lot of pumping him right in the face. It broke Mercury's nose severely. It cracked the face of the shit. Nemo. Yes. Priya! I don't believe this. Tommy Hilfiger looked 90% off. ఏంటి? హాయ్ రమా. చెప్పు. ఇంకా యాంగ్రీగానే ఉన్నావా? సారీ రమా. ఓకే, కలిసి లంచ్ చేద్దామా? ఎక్కడ? ఆ డబుల్ క్యాబిన్ లోనా? నో నో, ఈసారి కొంచెం పెద్ద క్యాబిన్ మా ఫ్లాట్ లో. నీకోసం తందూరి చికెన్ కూడా రెడీ చేశాను. ఏ హోటల్ నుండి? నేనే రెడీ చేశాను నీకోసం. డే లైట్ ఉన్నా క్యాండిల్ లైట్ ఎఫెక్ట్ లో లంచ్ చేద్దాం. జస్ట్ యూ అండ్ మీ. ప్లీజ్ కమ్ రమా. అబ్బా, నువ్వు ఎంత రొమాంటిక్ అనుకోలేదు. ఓకే, ఐల్ కమ్. థ్యాంక్ యూ, బాయ్. ఎస్. హలో విజీ. హలో, ఎరా సాప్తే? ఎక్కడున్నారు బాబాయ్? కొండాపూర్. హలో హలో. అంత డిస్టర్బెన్స్ గా ఉంది, క్యాజువల్ గానే కాల్ చేశాను. ఓకే, మళ్ళీ కాల్ చేస్తానే, బాయ్. ఆపరా మామా. ఏ మామా? అవసరం ఉన్న అవుట్ గోయింగ్ చైన్ సాఫ్టీ గాడు క్యాజువల్ గా కాల్ చేశాడంటే మామా, సాఫ్టీ గాడు ఏదో సెట్టింగ్ చేసుకుని ఉంటాడు. అర్జెంట్ గా ఫ్లాట్ కింద పదా. వెల్కమ్ ప్రిన్సెస్. థాంక్ యూ. అయ్యో అని, నువ్వేంటి ఇక్కడ? వావ్, బ్యూటిఫుల్ పిల్లవే తల్లి. లవ్లీ. యు నో, మీరు మా డాడీ కంటే మంచి కుక్. హాయ్ ప్రిన్స్ హ్యాండ్సమ్. హాయ్ రమా, ప్లీజ్ కమ్ ఇన్. ఫైనల్లీ సంథింగ్ రొమాంటిక్. yes, ముందే చెప్పానుగా. హాయ్, ఐమ్ హనీ. హాయ్, ఐమ్ రమా. రమా, మా ఓనర్ వాళ్ళ రిలేటివ్స్ అమ్మాయి. ఎంత చలాకి పిల్లో. హనీ, నువ్వు ఇంటికి వెళ్ళు. మూర్తి అంకుల్తో అర్జెంట్ గా స్నోబాల్ చూడడానికి వెళ్ళాలిగా. అంకుల్ అంటే బయటికి వెళ్ళారు. అయితే కిందికి వెళ్ళి వాచ్మెన్ యాదగిరి కొడుకుతో కుంటాట ఆడుకో, వెళ్ళు. నో, ఐ హేట్ కుంటాట. ప్లీజ్ అని, నీకు ఇష్టమైన ఆట ఆడుకో. వాడికి రాకపోతే నేర్పించి మరీ ఆడుకో, వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ అని వెళ్ళమ్మా. రమా ప్లీజ్. ఇఫ్ రమా, ఇఫ్ యు డోంట్ మైండ్, నేను రైట్ హ్యాండర్ని.
ఓకే థ్యాంక్ యూ. అది అరే మామా వెళ్తున్నా కదరా, గుర్తు బస్ అడ్డు ఉంది కదా, వెళ్ళే పాస్ కండి. అరే పదరా ఇంతకన్నా స్పీడ్గా ఎలా వెళ్తాం కదా, ఇక్కడ పడ్డ వస్తువు వెళ్తున్నా కదా. అది అదేంటంటే నువ్వు మాత్రం కాదులే. వన్ మినిట్ వాచ్మెన్ కొడుకు బయటికి వెళ్ళాడు. అయితే నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. నీకు ఇలాగ చెప్తాను, వాచ్మెన్ కొడుకు బయటికి వెళ్ళాడు. అయితే నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. నీకు ఇలాగ చెప్తాను, మను ఫస్ట్ డేట్ లో కిస్ చేయని అబ్బాయిని ఏమంటారో తెలుసా, జెంటిల్మ్యాన్ అంటారు. సెకండ్ డేట్ లో కూడా కిస్ చేయని అబ్బాయిని ఏమంటారో తెలుసా, ఫ్రూటీ బాయ్ అంటారు. ఆ ఫ్రూటీ బాయ్ మ్యాడ్ కదా. వాట్, జస్ట్ జోకింగ్. వన్ సెకండ్. ఏంటి? సారీ, మా ఫ్లాట్ కీస్ మర్చిపోయాను. నో ప్రాబ్లం, లాక్ చేసేసాను. ఎక్కడ దొరికిందిరా నీకు బండి? హీరో నాతో హీరో కొన్న క్వాలిటీ నీకు లేవు ఈ బండికిలో. పోనే అబ్బా సారీ, మీ ఫ్లాట్ కీస్ తీసుకెళ్లాను. స్టాప్! నీ అంత వేస్ట్ బాయ్ ఫ్రెండ్ కోటికి ఒక్కడు గానీ ఉండడు. ఇంకొకసారి నాకు కాల్ చేసావో ఈవ్ టీసింగ్ కేసు పెట్టించి కాలు కిలో విరగొట్టేస్తారు. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. ఆ అమ్మాయి నీకు కరెక్ట్ కాదు. నువ్వు నిజంగానే ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావా? అదేంటి, షాపింగ్ చేయలేదా? ఎవరో చెత్తనాయలు రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. దీని వేషం చూసి మమ్మల్ని షోరూమ్ లోపల కూడా రానివ్వలేదు. వి వర్ ఇన్సల్టెడ్ సో బ్యాడ్లీ. నువ్వేమన్నా తోపా ప్యాంట్ మీద స్కర్ట్ వేసుకున్నావు? ఇది ఫ్యాషన్. అయితే నువ్వే వేసుకో. చూసారా, నేను మీకోసం అంత ప్రేమగా ఉంటే తినకుండా వెళ్తారా? అందుకే అలా జరిగింది. ఐ నో, సారీ మను. చూడు ప్రియా, నా చేయి కూడా కాలింది. అవును, మను మీకోసం ఎన్ని డిషెస్ చేశాడు. తందూరి చికెన్, ఎగ్ ఫ్రైడ్ రైస్, బటర్ చికెన్. రమా రమా, అదేం కర్రీ? ఆ అమ్మాయి పేరు అదేగా రమా. డిష్ లానే ఉంది, ఉప్పు తక్కువ. Who is this Rama? Rama? Who Rama? Who Rama? Who Rama? Who is Rama? Manu? Priya, 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 Priya. Sorry, sorry. She is just a friend. Accidental ka vachindi. Manu? Name Lena Pro girl? No, no, no. I can't believe this. No. Wait. Naku mottam ardham ayindi. Manaki 90% off message pampindi ee chatanayale. Enti? Manu? How can you do this? ఆ మెసేజ్ ఇచ్చి మమ్మల్ని బయటికి పంపించిన తర్వాత గర్ల్స్ తో లంచ్ ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. నో నో స్వాతి, సిన్సియర్ గా చెప్తున్నాను, మీ లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. షట్ అప్, ఇంకేం మాట్లాడకు స్వాతి. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండట్లేదు. పద, లెట్స్ గో. ఇక్కడ నుండి నువ్వు
ఎక్కడే ఈ ఫ్లాట్ లో లోన్లీగా ఉండు. మెసేజ్ కూడా పంపించాల్సిన అవసరం ఉండదు. నిజం చెప్పు, నువ్వు నిజంగానే ఫిఫ్త్ క్లాస్ అవుతున్నావా? మనం ఇంత చీప్ ఫెలో నేను ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ ఏమోనే, మనకేంటో అసలు. అవును, మనకెందుకు? మెసేజ్ 90% ఆఫ్ పంపి ఫ్రెండ్స్ తో ఫుల్ ఆన్ లో ఉన్నాడు. వాళ్ళ కోసం సింపతి వేస్ట్ చేయడం అవసరం లేదు. ఇప్పటి నుండి ఆ ఫ్లాట్ లో బాయ్స్ అయినా ఉండాలి, లేకపోతే మనమైనా ఉండాలి. మనం ఇలాగే సైలెంట్ గా ఉంటే రోజంతా రోడ్ మీద తిరుగుతూ కెఫేలో తింటూ బతకాల్సిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏ, శాండ్విచ్ బాగుంది, ఇంకోటి తిందాం. నేను అడిగింది సిచ్యువేషన్ గురించి. ఓ సారీ. లుక్ ప్రియా, దిస్ ఓన్లీ వన్ థింగ్ వి కెన్ డు. ములక్కాడ్ మూర్తికి వార్నింగ్ ఇద్దాం. ఏమని? ఆ ఫ్లాట్ లో వాళ్ళ మనము తేల్చుకోమని. ఇప్పుడే చెప్దామా? ఎస్, వాళ్ళ మనము. అది పర్వాలేదు, ఇది తినేసి. హనీ, రమా సంగతి ఎందుకు చెప్పావు? చెప్పాను కదండి, యు ఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అసలు నువ్వు చదువుతుంది స్కూల్లోనా సినిమా థియేటర్లోనా? ఇంత మెచ్యూరిటీ అంటే నీకు? మెచ్యూరిటీ స్కూల్లో సైన్స్ చదవడం వల్ల, సెంటర్లో సినిమా చూడడం వల్ల రాదని నా పర్సనల్ ఫీలింగ్. డౌట్ లేదే, తొందరలోనే మినిమం చూపినిస్తారని అవడం గ్యారంటీ. థ్యాంక్ యూ, వి విల్ సీ. ఆ మెసేజ్ ఎవరు పంపారు? ఆ గర్ల్స్ ఏం చేస్తారు శంకరా? ఇట్స్ ఓకే, టేక్ ఇట్ ఈజీ. నువ్వే చెప్పని, అలాంటి పిచ్చి మెసేజెస్ నేనెందుకు పంపుతాను చెప్పు? నేను చిన్న పిల్లన్నా. ఐ నో, నాకు తెలుసు అది నువ్వు పంపలేదని. థాంక్స్. నీకెలా తెలుసు? అది పంపింది నేనేగా. ఏంటి? ఆ మెసేజ్ పంపింది నేనే. ఎందుకు? నీతో ఒంటరిగా మాట్లాడదామని. ఎక్కడికి? ఆ మెసేజ్ పంపింది నువ్వేనని ప్రియా స్వాతికి చెప్పు. నో హనీ, ఐ యామ్ సీరియస్. నేను చెప్పను. ఎందుకు? నేను చెప్పను. అంతే. ఎందుకు చెప్పు? నేను చెప్పను. ఏ, ఎందుకంటే నువ్వు అంటే నాకు ఇష్టం. ఐ లైక్ యు. Yes, I love you. హనీ, మన ఇద్దరం కలిసి ఒకసారి మాట్లాడుకుందాం. మూర్తి, కాఫీ తాగుతావా? మూర్తి అంకుల్. స్వాతి, మా హనీ. మూర్తి అంకుల్, మా ఫ్లాట్ లో అబ్బాయిలను ఉండాలి, మేమైనా ఉండాలి. ఇప్పుడు తెలియండి, రైట్ నౌ. అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా స్వాతి. రేపటి నుంచి ఎవరి ఫ్లాట్ లో వాళ్ళు ఉండొచ్చు. రేపటి నుంచి వాస్తు దోష నివారణ జరిగిన మా ఫ్లాట్ లో కొత్తగా ప్రూమ్ ఫ్రెష్ గా స్టార్ట్ చేయబోతున్నాం. సో రేపే మీరు మళ్ళీ మీ ఫ్లాట్ కి షిఫ్ట్ అయిపోవచ్చు. మీ ఫ్లాట్ లో కర్టన్లు కలర్స్, బాత్రూమ్ లో ట్యాప్స్, బెడ్రూమ్ లో అల్మారాలు కూడా వాస్తు ప్రకారం మార్చాం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, 1,000 రూపాయలు అద్దె కూడా పెంచాం. యు నో మూర్తి అంకుల్, మీ చావు తెలివి థియేటర్ లో ఒక చెటాకు యూజ్ చేసిన ఈ పాటకి మీరు డాడీ అయి ఉండేవారు. ఐడియా బాగుంది కదా. కూర్చో హనీ, జరుగు ఇటు కాదు అటు. హనీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. లైఫ్ లో చాలా రకాలైన లవ్స్ ఉంటాయి. మీ పేరెంట్స్ ని లవ్ చేస్తావు, మీ ఫ్రెండ్స్ ని లవ్ చేస్తావు, మీ కుక్కని లవ్ చేస్తావు. మా ఇంట్లో కుక్క లేదు, పిల్లుంది. ఓకే, మీ పిల్లిని లవ్ చేస్తావు. యు లవ్ యువర్ క్యాట్. ఐ హేట్ మై క్యాట్. ఓకే ఓకే, నీకు ఎన్నేళ్ళు? 10 ఫింగర్స్. నేను అడిగింది నీ ఫింగర్స్ కాదు, నీ ఏజ్. 12 ఇయర్స్. 12 ఏళ్ళు. 24 ఏళ్ళు అంటే ఎగ్జాక్ట్ గా డబుల్ ఏజ్. డోంట్ వరీ, ఐ విల్ రీచ్ యు. వాట్? పర్లేదు, నాకు 24 వచ్చినప్పుడు నీకు 36 ఉంటాయి, నీకు 48 అయితే నాకు 36 వస్తాయి, అలాగే నీకు 80 వచ్చినప్పుడు నాకు 68 ఉంటాయి.
డోంట్ వరీ, అప్పుడు నేను చూసుకుంటాను. హనీ, నువ్వు చిన్న పిల్లవి, నీకు ఇంకా రియల్ లవ్ అంటే ఏంటో తెలీదు. రియల్ లవ్ అంటే ఏంటి? రియల్ లవ్ అంటే ఒక వ్యక్తి కోసం మనం ఏదైనా చేయగలటం వితౌట్ కాంప్రమైజ్, యు నో, సింపుల్ ప్యూర్ లవ్. అయితే నేను నిన్ను రియల్ గా లవ్ చేస్తున్నాను. బట్ ఐ డోంట్ లవ్ యు. యు విల్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నోర్మై, నీకన్నా నేను పెద్దవాడిని కాబట్టి నా మాట నువ్వు వినాలి. నువ్వు కూడా మా డాడీ లాగే మాట్లాడుతున్నావు. నిన్ను ఈతకర్రతో ఇరగొడతా గానీ నా మాట విను. ఆ మెసేజ్ పంపింది నువ్వేనని స్వాతి ప్రియాలకు చెప్పదా? నో. yes. నో. yes. నో. yes. నో. ఎక్కడా? ఎవరు? అమ్మాయి. ఇదిగో కామెడీ చేయకు. నువ్వు క్యాజువల్ గా కాల్ చేసినప్పుడే డౌట్ వచ్చింది, ఏదో సాఫ్ట్ సెటప్ పెట్టేవని. ఎక్కడమ్మా? ఉన్నది ఊడిపోయి ఒకడు ఏడుస్తుంటే ఉప్మా చేసుకుందాం రమ్మన్నాడంట నీలా అంటాడు ఒకడు. ప్రియా, మెసేజ్ పంపింది నేను కాదు. షట్ అప్ విజయ్, మేము రేపే మా ఫ్లాట్ కి షిఫ్ట్ అయిపోతున్నాం. స్వాతి, ఆ మెసేజ్ పంపించింది ఈ హనీ. హనీ ప్లీజ్ చెప్పవే తల్లి. నాకు తెలీదు. చిన్న పిల్ల మీద తోస్తావా? నువ్వు నిజంగా చీప్ ఫెలోవే. మ్యాటర్ ఏంటి మచ్చా? ఐ లవ్ హిమ్. వాట్? ఓహో, కోడిగుడ్డు రమ్మ స్టోరీ అలా సాడ్ గా ఎండ్ అయింది అన్నమాట. ఒరే, నువ్వు ఆ అమ్మాయిని ఫ్లాట్ కి రమ్మనకుండా ఉండాల్సిందిరా, మన గర్ల్స్ అట్టైనట్టున్నారు. సర్లే బాబాయ్, నువ్వు మాత్రం మా సంగవత్తం నమ్మలేదేటి. ఫ్రెండ్స్ అయినాక మాత్రం మనిషిపి మాట్లాడుకోకూడదా ఏంటి? అయినా నాకు కూడా మంచి లెసన్ అయిలే, ప్రూవ్ అయింది. ఏమన్రా? నా మనసు ఇంకా ప్రియా దగ్గరే ఉందని. అది హాటా హార్బరా? అంత విశాలమైన హృదయం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ఎంత మందిని ప్రేమిస్తావురా? ప్రియాన్ మాత్రం నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను బాబాయ్, ఐ కాంట్ హెల్ప్ ఇట్. కొట్టు కాలిపోయి ఒకడు ఏడుతుంటే ఇంకా 1+1 ఆఫర్ ఉందా అని అడిగాడు ఇలాంటి అదమొకడు. అబ్బో, నీ ప్రేమ అంతరా సాఫ్టీ. మరి ఆ పిల్ల రాక్షస సంగతి ఏంటి? బయదేవా ఏం తింటుందేమో తెలియదు బాబాయ్, దానికి మామూలు తెలియతేటలేవు తెలుసా. మన అమ్మాయిలు అంతా షిఫ్ట్ అయితే రెంట్ కట్టలేక మన ముగ్గురు హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి ఫ్రూట్ పికింగ్ చేసుకోవాలి. ఫ్రూట్ పికింగ్ ఏంటి బాబాయ్? యాపిల్ కాయలు ఏరుకోవటం. ఓ, ఆపిల్సా. ఇప్పుడు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? లైట్ ఆపే చెప్తాను. కళ్ళు హ్యాపీగా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిపోతాను రా, పడుకోండి. స్వాతి, కొంచెం మా సప్లిమెంటరీ ఇవ్వా. హలో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ పేపర్ కి మేము కూడా పే చేస్తున్నాం. కమ్ ఇన్. బ్రేకింగ్ న్యూస్. సారీ అమ్మ స్వాతి, మిమ్మల్ని ఆట పట్టించాలని నిన్న మా హనీ మూర్తి మొబైల్ నుంచి మెసేజ్ ఇచ్చింది. చూసావు ప్రియా, ఈ కుట్రలో నా పాత్ర ఏం లేదంటే నమ్మలేదు. కానీ ఎందుకు? ఏ హన్సిని, ఇట్రా నిన్నే నిక్షేపంగా టాకింగ్ కోసం 400 రూపీస్ టాక్ టైం, మెసేజ్ కోసం 40 రూపీస్ టాప్ అప్ వేయించాను ఈ బుల్లి మొబైల్లో, గంటలో మింగేశాడు చెప్పు. సారీ, ఆ మెసేజ్ పంపింది నేనే. ఎందుకని? మనుతో ఒంటరిగా మాట్లాడదామని. అసలు కానీ అలా మెసేజ్ పంపించడం తప్పు కదా హనీ. అది నా మొబైల్ నుండి బ్యాలెన్స్ నిల్ అయింది. మూర్తి, ఒకటా రెండా, 400 రూపాయల మాట్లాడే సమయం 4 నెలలు వచ్చేది. ఓకే ఓకే, ఇనఫ్, తిట్టింది చాలు. హనీ, ఇట్స్ ఓకే, టేక్ ఇట్ ఈజీ. నాలో ఆడుకోవడానికి చిన్న పిల్లాన్ని చూసావు, ఇట్స్ ఓకే. మను, నేను నీకు చెప్పాలి. చెప్పమ్మా. ఫస్ట్ నేను నిన్ను ఇష్టపడ్డాను, కానీ నాకు తర్వాత అర్థమైంది నువ్వు అంత మెచ్యూర్డ్ కాదు. బట్ డోంట్ వరీ, నాకు అలాంటి వ్యక్తి దొరికాడు, అభిషేక్. హాయ్ గైస్. హాయ్, నువ్వేనా అనీస్ ప్రశ్నష్? యో మ్యాన్, ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్, లైఫ్ మస్ట్ గో ఆన్. హనీ, కమ్, కోతి గుమ్మ చాట ఆడుకుందాం. ఓకే, లెట్స్ గో. వసు, గుడ్ సెలక్షన్. సారీ, మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం మర్చిపోయాను, రమ నిజంగానే వచ్చింది. నో.
షిఫ్ట్ అవుతున్నారా స్వాతి? ప్రియా, మనందరం కూర్చున్న డిసిషన్కి బుజ్జి అన్నయ్యనే నా మాట వినవే. ఆర్థిక పరిస్థితి వల్ల అస్సలు సిగ్గు లేకుండా అభ్యర్థిస్తున్నాను. మీరు ఎటు వెళ్ళకండే, ప్రస్తుతానికి మేము రెంట్ భరించలేము. ఆ ఫ్రెండ్ నమ్మ యాక్సిడెంటల్ గానే వచ్చింది ప్రియా, నన్ను నమ్ము ప్లీజ్. ఓకే, వన్ కండిషన్. కండిషన్ అంటే ఆర్డర్. ఆర్డర్, ఈ ఫ్లాట్ మా టేస్ట్ ప్రకారం రెనోవేట్ చేయాలి. ఓకే.